वागर्ताविव संप्रुक्तौ वागर्तः प्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ निधये सर्वविद्यानां गुरवे सर्वलोकानां विषजे सर्वरोगिणां दक्षिणामूर्तये नमः। सुप्रभातम चैनल प्रेक्षकुलंदरिकी नमस्कारं। मासफलं कार्यक्रमानिकि स्वागतं। 2021 ఆగస్టు నెలలో మీన రాశి వారి యొక్క రాశి ఫలితాలు। సహజంగానే ఈ మీన రాశి వారు కళాత్మకమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు। ఊహల్లో విహరించేటువంటి ఒక మంచి భావజాలం వీరికి ఉంటుంది। వాస్తవ ప్రపంచానికి కాస్త దూరంగా ఉన్నప్పటికీ కళాత్మకమైనటువంటి హృదయంతో వీరు నిరంతరం ఉండేటువంటి ఈ మీన రాశిలో పూర్వభద్ర నక్షత్రం 1వ పాదం, ఉత్తర భాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనగా మొత్తం 9 నక్షత్ర పాదాలు ఈ మీనరాశిలో ఉంటాయి। ఈ ఆగస్టు నెలలో మీనరాశి వారికి 17వ తేదీ నుండి రవి భగవానుడు సష్టమంలో సంచరించుతూ రుణరోగ శత్రు విజయాలని అందిస్తాడు అని చెప్పవచ్చు। ఈ మీనరాశి వారికి సింహరాశిలో రవి సంచారం జరుగుతోంది కనుక ఆ సింహం అనగా 6వ భావం, ఆ సింహరాశి వీరికి షష్టమ భావం అవుతుంది కనుక ఏవైనా ఆర్థిక ఇబ్బందులు ఉంటే వాటి నుంచి బయటపడతారు, అప్పులు తీర్చుకోగలుగుతారు, అనారోగ్య పరిస్థితి ఉంటే దాని నుంచి వీరు బయటపడతారు, ముఖ్యంగా వీరి తండ్రికి ఏదైనా అనారోగ్యం ఉంటే అతను ఆరోగ్యవంతుడిగా మారేటువంటి అవకాశం కనిపిస్తుంది। అలాగే ఏవైనా శత్రువులు కానీ లేకపోతే వృత్తి ఉద్యోగాల్లో పోటీ నిమిత్తం ఏర్పడినటువంటి తాత్కాలిక శత్రుత్వం కానీ ఉంటే ఆ వ్యక్తులతో వీరికి శత్రుత్వం పోయి మిత్రులుగా మారే అవకాశం ఉంటుంది, లేక శత్రువులతో మీద వీరు విజయాలను పొందేటువంటి అవకాశం కనిపిస్తుంది। ముఖ్యంగా వీరికి అవసరమైనటువంటి ఆదాయం చేతికందుతుంది, కొన్ని సమస్యలు వాటంతటవే పరిష్కరింపబడతాయి, కొన్ని వివాదాల నుంచి విజయాలను మీరు పొందగలుగుతారు। ఆ రకంగా సష్టమంలో రవి సంచారం చేయడం వల్ల మీనరాశి వారు విశేషమైనటువంటి శుభ ఫలితాలని అధికారుల నుంచి, తండ్రి నుంచి, రాజకీయ నాయకుల నుంచి, ప్రభుత్వం నుంచి పొందేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది। ఇక కుజుడు ఈ నెలంతా కూడా షష్టమ భావంలో సంచరిస్తూ ఉన్నాడు। వీరికి కుజగ్రహం షష్టమంలో ఈ నెలంతా ఉండడం వల్ల వాహన సౌఖ్యం ఉంటుంది, నూతన వాహనాలను సమకూర్చుకోగలుగుతారు, భూ సంబంధమైనటువంటి సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు, భూలాభం కనిపిస్తుంది। వీరికి కూడా ఏదైనా వివాదాల నుంచి, కోర్టు వ్యవహారాల నుంచి విజయాలు పొందేటువంటి అవకాశం కలుగుతుంది। అట్లాగే ఈ ఆగస్టు నెలలో 8వ తారీఖు నుండి షష్టమ సప్తమ భావంలో బుధుడు సంచారం చేస్తున్నాడు కనుక నూతన వస్తు ఆభరణాలను మీరు కొనుగోలు చేసుకోగలుగుతారు, విందు వినోదాల్లో పాల్గొనగలుగుతారు। ఆ రకంగా బుధగ్రహం కూడా వీరికి ఎక్కువ శుభ ఫలితాలని, లాభాలని, వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధిని ఇచ్చేటువంటి అవకాశం కలుగుతుంది। అలాగే తృతీయంలో సంచారం చేస్తున్నటువంటి రాహువు యథావిధిగా గతంలో లాగానే విశేషమైనటువంటి విదేశీ వ్యవహారాలని, జనసహకారాన్ని, వృత్తి ఉద్యోగంలో అభివృద్ధిని, అధికారుల యొక్క అండదండలను, ఆర్థిక లాభాలను అందించేటువంటి అవకాశం కలుగుతుంది। అలాగే లాభంలో సంచారం చేసేటువంటి శని వీరికి యథావిధిగా ఎక్కువ లాభాలని ఇవ్వాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ ఇప్పుడు ఆ లాభంలో సంచారం చేసేటువంటి శని వక్రించి ఉండడం వల్ల వీరికి రావాల్సినటువంటి వృత్తి ఉద్యోగాల నుంచి రావాల్సిన ఆదాయం కాస్త నిదానంగా వాయిదాల రూపంలో వచ్చే పరిస్థితి కనిపిస్తుంది। ఏదేమైనప్పటికీ శని లాభంలో సంచారం చేస్తున్నాడు కనుక ఆయన వక్రించినప్పటికీ కూడా ఎక్కువ శుభ ఫలితాలని, వృత్తి ఉద్యోగాల్లో లాభాలని, ఆదాయాల్ని, ఆర్థిక లాభాలని, ధనాన్ని ఇచ్చేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది। ఈ రకంగా కుంభరాశి వారికి, ఈ రకంగా మీనరాశి వారికి ఈ ఆగస్టు నెలలో రవి, కుజుడు, బుధుడు, రాహువు, శని అనుకూల వాతావరణాన్ని కల్పిస్తూ అనుకూల ఫలితాలని, శుభ ఫలితాలని, ఆదాయాలని, ఆర్థికాభివృద్ధిని, వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధిని, సమాజంలో పేరు ప్రఖ్యాతుల్ని ఇచ్చే అవకాశం మనకు ఎక్కువగా కనిపిస్తుంది। అయితే ప్రతికూలంగా ఏమైనా గ్రహాలు సంచరిస్తున్నాయా ఈ ఆగస్టు నెలలో మీనరాశి వారికి అని కనుక పరిశీలిస్తే, శుక్రుడు ఈ మీనరాశి వారికి షష్టమ సప్తభావాల్లో సంచరిస్తున్నాడు కనుక శుక్రుడు ఎప్పుడైనా సరే షష్టమ భావంలో సంచరిస్తూ ఉంటే స్త్రీలతో కలహాల్ని, స్త్రీలతో అపార్థాల్ని, స్త్రీలకు సంబంధించిన విషయాల్లో అనవసరమైనటువంటి సమస్యల్ని సృష్టించేటువంటి అవకాశం ఉంటుంది। ఆ రకంగా శుక్రుడు షష్టమంలో సంచరించేటువంటి సమయంలో వీరు మాట్లాడేటప్పుడు అపార్థాలకి అవకాశం లేకుండా
ముఖ్యంగా స్త్రీలతో సంభాషించేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడి సమస్యల్ని కొని తెచ్చుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే సప్తములో శుక్రుడు సంచారం చేయేటప్పుడు దేహపీడనిస్తాడు, ఇంట్లో అశాంతిని ప్రసాదిస్తాడు, ఇంట బయట కూడా సమస్యలను సృష్టిస్తాడు. ఆ రకంగా శుక్రుడు వీరికి షష్టమ సప్తమ భావాల్లో ఈ మీనరాశి వారికి ప్రతికూల వాతావరణాన్ని అశుభ ఫలితాలని ఇచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక వ్యయంలోని రాష్ట్రాధిపతి అయినటువంటి గురువు అనేక కష్టాలని, ఖర్చుల్ని, ఇబ్బందుల్ని కలిగించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీనరాశికి అధిపతి గురువు, పైగా ఆయన ధనుసు రాశికి అధిపతి కూడా గురువు. అనగా మీనరాశికి రాష్ట్రాధిపతి, పైగా వృత్తికి సంబంధించినటువంటి దశమాధిపతి అయినటువంటి ఈ గురువు ఇప్పుడు వ్యయంలో సంచారం చేస్తున్నాడు కనుక, అనగా కుంభరాశిలో ఈ నెలంతా కూడా గురువు సంచారం జరుగుతోంది కనుక మీనరాశి వారికి విపరీతమైనటువంటి ఖర్చులు ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో పనిభారం పెరిగిపోతుంది, పని ఒత్తిడి అధికమవుతుంది. ఎంత కష్టపడినా అధికారుల నుంచి అభినందనలు పొందలేకపోతారు, మాట పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సంఘంలో సమాజంలో వీరి శ్రమకు గుర్తింపు రాదు. అలాగే ఇలాంటి సమస్యల్ని విద్యా సంబంధమైన విషయాల్లో విపరీతంగా వీరు నిరాశను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వృత్తి ఉద్యోగాల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా అనేకమైనటువంటి సమస్యల్ని ఈ వ్యయంలో గురువు సంచారం చేసేటప్పుడు వీరు ఎదుర్కోవాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అలాగే భాగ్యంలో కేతువు వల్ల, కేతువు వృశ్చిక రాశిలో సంచారం చేస్తున్నాడు, మీనరాశి వారికి అది 9వ భావమైంది. ఈ భాగ్యంలో కేతువు సంచారం చేయడం వల్ల వీరికి విశేషమైనటువంటి శత్రుబాధలు వస్తాయి, అధికంగా ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి, పూర్వపుణ్యం లేమి కనిపిస్తుంది. కనుక వీరు ఈ పూర్వపుణ్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేయండి. కేతువు భాగ్యంలో సంచరిస్తున్నాడు కనుక అతి జాగ్రత్తగా మనం జన సంబంధాలు నడిపేటప్పుడు, జనాలతో మాట్లాడేటప్పుడు చాలా జాగరూకతతో మెలుగుతూ మంచి ఫలితాలను పొందడానికి ప్రయత్నం చేయాలి. ఈ ఆగస్టు నెలంతా కూడా మీనరాశి వారికి శుక్రుడు, గురువు, కేతువు అశుభ ఫలితాలను ఇస్తున్నారు కనుక వీరికి ఈ గ్రహాలను అనుకూలంగా మార్చుకోవడానికి పరిహారాలుగా, ముఖ్యంగా శుక్రుణ్ణి అనుకూలపరచుకోవడానికి నిరంతరం లక్ష్మీదేవికి పూజ నిర్వర్తించండి, తులసి అమ్మవారికి పూజ నిర్వర్తించండి, పాయసంతో చేసినటువంటి పరమాన్నవాన్ని, పాయసంతో చేసినటువంటి పరమాన్నాన్ని అమ్మవారికి, లక్ష్మీ అమ్మవారికి నైవేద్యంగా పెట్టి కనకదార స్తోత్రాన్ని నిత్యం 3 సార్లు చదవండి. ఈ శుక్రుడు యొక్క ప్రతికూలత నుంచి ఈ లక్ష్మీ ఆరాధన చేయడం వల్ల మీరు మంచి ఫలితాలను పొందగలుగుతారు, శుక్రుడి ప్రతికూలత నుంచి బయటపడగలుగుతారు. అట్లాగే గురువు వ్యయంలో సంచరిస్తున్నాడు కనుక వీరు నిరంతరం దత్తాత్రేయుల వారి యొక్క ఆలయానికి అవకాశం ఉంటే వెళ్ళి ఒకరోజు నిద్ర చేసి రండి. ఏ రోజైనా పర్వాలేదు, గురువారమే నిద్ర చేయాలి, పౌర్ణమి రోజు నిద్ర చేయాలి, అలాంటి పట్టింపులు పట్టించుకోకుండా మీకు అవకాశం దొరికిన ఒకరోజు ఆ ఆలయానికి వెళ్ళి, దత్తాత్రేయుల వారి ఆలయంలో వెళ్ళి రాత్రి నిద్ర చేసి తెల్లవారుతో ఆయన దర్శించుకొని ఆయన పాదాలకు నమస్కరించి రండి. కొంతవరకు మీకు ఈ వ్యయంలో గురువు యొక్క దోషం పరిహరింపబడేదానికి అవకాశం ఉంటుంది. లేకపోతే గురుచరిత్ర పారాయణం చేసి 1.5 కేజీ శనగలను ఎవరైనా గురువులకి అందుబాటులో మీకుంటే వారికి దానం చేయండి. లేదు, శనగలను నైవేద్యంగా గురువుగారికి నివేదన చేసి ఆ శనగలను 10 మందికి పంచడానికి ప్రయత్నం చేయండి. ఇలా గురు సంబంధమైనటువంటి ఆలయాలు, సిద్ధి సాయినాథుని ఆలయం కానీ, దత్తాత్రేయుల వారి ఆలయం కానీ, రాఘవేంద్ర స్వామి ఆలయానికి కానీ వెళ్ళి నేను చెప్పిన విధంగా గురుచరిత్ర పారాయణం చేసి శనగలను నైవేద్యంగా పెట్టి అక్కడ వచ్చే భక్తులకు మీ చేతులారా పంచండి. ఈ రకంగా వ్యయంలో సంచరించేటువంటి గురువు యొక్క ప్రతికూలతను మీరు అనుకూలంగా మార్చుకోగలుగుతారు. ఇక భాగ్యంలో సంచరించేటువంటి కేతువును అనుకూలంగా మార్చుకోవడానికి నిత్యం గణపతి ఆరాధన చేయండి. పచ్చటి గరికని తీసుకొచ్చి గణపతిని అలంకరించి మీ శక్తి మేరకు ఆ గణపతికి పూజ నిర్వర్తించండి. ధూపదీప నైవేద్యాలతో గణపతిని నిత్యం ఆరాధన చేయండి. మీరు ఎక్కువ శుభ ఫలితాలను పొందగలుగుతారు. భాగ్యంలో ఉన్నటువంటి కేతువు యొక్క ప్రతికూలతల్ని మీరు సానుకూలంగా మార్చుకోగలుగుతారు. ఇలా నేను చెప్పినటువంటి పరిహారాలను మీ స్థాయిలో మీరు ఆచరించి ఈ మీనరాశి వారు ఆగస్టు నెలలో మంచి ఫలితాలని, ఆయురారోగ్యాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.